గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం, కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత విభూతి యోగము 33వ శ్లోకం. అక్షరాణాం అకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః. కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, అక్షరములలో అకారమును నేను, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను, అక్షయకాలము అనగా మహాకాలము నేను, అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను, అందరినీ ధరించువాడను పోషించువాడను నేను. మనకు చదువుకు కూడా ఒక దేవత ఉంటుందండి, సరస్వతి. చదువుని సరస్వతిగా భావించి గౌరవిస్తాం. ఈ సాంప్రదాయము ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే కనబడుతుంది. మిగతా అన్ని దేశాల్లోనూ అన్ని మతాల్లోనూ చదువు అనేది ఉదర పోషణార్థమే. సరే, భౌతికమైన లౌకికమైన చదువులు చదివినా సరే, అలాంటి పుస్తకాలైనా సరే గభాలను కింద పడితే తీసుకెళ్ళగద్దుకుంటాం. కాలుతోటి పొరపాటును కూడా తాకించాం. మన సాంప్రదాయం ఎలాంటిదంటే, ఆ చదివేది ఇంగ్లీషు పుస్తకమైనా సరే, ఏదైనా సరే, పుస్తకం గభాలను కింద పడిందంటే మనం అయ్యో అనేసి గభాలను తీసుకెళ్ళగద్దుకుంటాం. అంటే చదువుని భగవత్ స్వరూపంగా భావిస్తాం. పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, అక్షరాలలో మొదట స్టార్ట్ అయ్యే అకారం ఉంటుంది చూశారు, అకారం నా స్వరూపము అని చెప్తున్నాడు. అంటే పరమాత్మ చదువుల స్వరూపము. మనకి ప్రతి అక్షరంలో కూడా అకారం కలిసి ఉంటుంది. బ అనండి అకారం ఉంటుంది, మా అనండి అకారం ఉంటుంది, యా లా రా వా, ప్రతి దాంట్లోనూ మనకు అకారం కనపడుతుంది. ఈ అకారానే ఇంగ్లీష్ వాళ్ళు ఏ అంటారు, ఆ తర్వాత మరలా బి అంటారు, సి అంటారు. కానీ మన అక్షరాలు ఒక కూర్పు ప్రకారము చక్కగా ఉంటాయి. అకారముతోటే ఎవరికైనా సరే చదువు, విద్యాభ్యాసము, జ్ఞానము అనేది ఆరంభమవుతుందండి. కాబట్టి పరమాత్మ అక్షరాలలో ఆకారము దేనితో అయితే ప్రారంభమవుతుందో అది నేను అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే, పిల్లలకు అక్షరాభ్యాసము 4వ ఏటంలో ఏమో స్కూల్కి పంపించేటప్పుడు చేసేటప్పుడు ఏదో బియ్యంలోనూ అలాగా రాపిస్తున్నారు. కానీ అక్షరాభ్యాసం చేయించడానికి ముందే ఇళ్లలో తల్లులు పిల్లలకు ఏం నేర్పుతున్నారో తెలుసా, ఏబిసిడీలు, రైమ్స్, వీటితోటే స్టార్ట్ చేసేస్తున్నారు. తర్వాత ఏదో స్కూల్కి పంపడానికి ముందు శాస్త్రానికి ఒక అక్షరాభ్యాసం అనే ఒక కార్యక్రమం నిర్వర్తిస్తే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు నసలేకుండా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఏదో ఆ కార్యక్రమాన్ని అలాగా 6 బియ్యంలో రాపించేసేసి జరిపించేస్తున్నారంటే ఇది చాలా తప్పు. పిల్లలకి అక్షరాభ్యాసానికి ముందు ఇంట్లో తల్లి నేర్పినా కూడా ఆలతోటే నేర్పాలి, ఏబిసిడీలతో కాదు. ఆలు ముందు, ఏబిసిడీలు తర్వాత. పిల్లలకి చక్కటి సంస్కారాలు ఏర్పడాలంటే వాడికి భారతీయ ధర్మం మీద, సంస్కృతి సాంప్రదాయాల పట్ల, భాష పట్ల, ప్రతి ఒక్క విషయం పట్ల, తనదైన విషయం పట్ల గౌరవము, భక్తి, అంకిత భావము, శ్రద్ధ ఉండాలంటే పిల్లలకి చిన్నప్పుడు తల్లి ఆలే నేర్పించాలి. తల్లి ఒడిలో పిల్లవాడు నేర్చుకోవాల్సింది ప్రథమంగా ఈలు. ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు, అలాగే ఆ అంటే ఆవు, ఈ అంటే ఈశ్వరుడు, ఇలాంటివి చెప్పాలి. ఏ అంటే యాపిల్, బి అంటే బాలు, సి అంటే ఏమో క్యాట్ పిల్లి, డి అంటే ఏమో కుక్క. ఇవి కాదండి, ఇవి తర్వాత నిదానంగా నేర్పచ్చు. కానీ ముందు నేర్పడము అనేది ఈల దగ్గర నుంచే తల్లి ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే చిన్న చిన్న పద్యాలు, వేమన పద్యాలు లాంటివి, చిన్న చిన్న శ్లోకాలు, అలాంటివి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ కాలంలో పిల్లలకి మాటలు రాకపోవడానికి కూడా ఇదే ఒక సమస్య. వాడు ఇక్కడ పుడతాడు, ఇక్కడ పెరుగుతాడు, చుట్టుపక్కల అందరూ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీడికి ఏమో అవి నేర్పకుండా ఇంగ్లీష్ పదాలు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇలాంటి రైమ్స్ నేర్పుతుంటే వాడికి డౌట్, అసలు ఇది మాట్లాడాలా, అది మాట్లాడాలా, ఏది మాట్లాడాలో తెలియదు, వాడు ఏది మాట్లాడ. పిల్లలకు మాటలు రాలేదు అంటే ఎలా వస్తాయి? చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఊహ తెలిసి వాళ్ళు ఊ కొట్టే టైం నుండే వాళ్ళకి ఆలు, చిన్న చిన్న తెలుగు మాటలు, చిన్న చిన్న తెలుగు పద్యాలు, చిన్న చిన్న తెలుగు పొడుపు కథలు అలాంటివి చెప్తూ ఉండాలి. అలాగే స్వామి సమాసాలలో ద్వంద్వ సమాసాలు నేను అంటున్నాడు. సమాసాలు అంటే మనకి తెలుగు పుస్తకంలో ఉంటుంది, వ్యాకరణంలో మనకు ఉంటుంది. చిన్నప్పుడు మనము ఒక సబ్జెక్ట్ కానీ తెలుగు చదువుకొని ఉంటాం కదా, 10th క్లాస్ వరకు ఎలాగో తెలుగు ఉంటుంది కదా, మనకి సమాసాలు, సంధులు అని వస్తాయి. ఆ సమాసాలు ఎన్నో ఉంటాయి, వాటిలో ద్వంద్వ సమాసమును నేను అని చెప్తున్నాడు స్వామి. ఏమిటి ద్వంద్వ సమాసము అంటే, ఉదాహరణలు ఏమిటి? సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, మంచి చెడు, తోడు నీడ, వెలుగు చీకటి,
ఇలాంటివి రెండు కలిపిన ఒక పదం ఏదైతే ఉంటుందో అది సమాసము. రెండు కలిపిన ఇలాంటి రెండు కలిపిన ఒక పదం ద్వంద్వ సమాసం కిందకు వస్తుంది. లోకంలో అన్ని ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి, ద్వంద్వంలోనే ఉంటాం మనం. కష్ట సుఖాలు వెంట వెంటనే ఉంటాయా లేవా? వెలుగు నీడలు వెంట వెంటనే ఉంటాయా? వీటిని మనం బాగా అర్థం చేసుకోవాలని, ఆకలింపు చేసుకోవాలని స్వామి సమాసాలలో నేను ద్వంద్వ సమాసాన్ని అని చెప్తున్నాడు. అక్షయకాలము అంటే మహాకాలమును నేను అని చెప్తున్నాడు పరమాత్మ. కాలము అంటే ఏమిటి? కదులుతూ ఉంటుంది ఎప్పుడు, అంతేగాని అని అయిపోతుంది ఆ కాలం చెప్పండి. కాలం ఎప్పటికీ ఆగదు, కాలం అనంతము. ఇప్పుడు 9 అయింది, తర్వాత 10 అయింది, తర్వాత 11 అవుతుంది, తర్వాత 12 అవుతుంది. అలా కాలం మారుతుంది, అలాగే వెలుగు చీకట్లు కనపడుతూ ఉంటాయి, మనం అంచనా వేస్తూ ఉంటామే. కానీ కాలం ఎప్పుడు ఆగిపోయేది కాదు, ఒక లిమిట్ ఉన్నది కాదు. కాలం అనంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. పరమాత్మ కూడా అనంతుడే, ఆది మధ్య అంతరహితుడు. కాబట్టి పరమాత్మ అనంతమైన కాలాన్ని నేను, కాలస్వరూపుడను నేను అని చెప్తున్నాడు. అలాగే విశ్వతోముఖుడు నేను, విరాట్ పురుషుడును, అందరినీ భరించి పోషించేవాడని నేను అంటున్నాడు పరమాత్మ. విరాట్ పురుషుడు ఇందు గరుడు అందు లేడు అని సందేహమే వలదు. చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే కరుడు, ప్రహ్లాదుడి మధ్య. పరమాత్మ అంతటా అన్ని చోట నిండి నిపుడీకృతమై ఉన్నాడు. అనంతము కంటే కూడా అనంతము, సూక్ష్మము కంటే కూడా అతి సూక్ష్మముగా తానే ధారణ చేసి అంతటా విస్తరించి ఉన్నాడు. అది ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆ పరమాత్మ అమితమైన ప్రేమతోటి తానే అందరినీ భరించి పోషించి రక్షించేవాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ మనల్ని భరించడానికి, ప్రేమించడానికి, పోషించడానికి కారణం ఏమిటండి? మనం పూజలు చేస్తున్నామనా, వ్రతాలు నియమాలు పాటిస్తున్నామనా? కాదండి, కారణం ఒకటే, ప్రేమ. ఒక తల్లి తన బిడ్డని కని ఎందుకు ప్రేమిస్తుంది, పోషిస్తుంది, రక్షిస్తుంది? ప్రేమ కారణం. అలాగే పరమాత్మకి మనకున్న బంధము పేగు బంధమును ప్రేమ. ఆ అపేక్షతోటి, కేవలం పరమాత్మ పరమ కృపతోటి మనం ఎలాంటి వాళ్ళమైనా సరే ఆయనే భరించుకుంటున్నాడు, పోషించుకుంటున్నాడు, రక్షించుకుంటున్నాడు. అందుకు కృతజ్ఞతగా మనం నమస్కారం చేసుకుని నిత్య పూజ చెయ్యాలే. కానీ రకరకాల కోరికలు తీరుతాయనా దీపాలు పెట్టి నిత్య పూజలు చేసేది? ఏ కారణము లేకుండా అనంత కృపతోటి సర్వేశ్వరుడు మనల్ని ప్రేమించి పోషించి రక్షిస్తుంటే, అలాంటి సర్వేశ్వరుడికి ఒక తాయలం పెట్టి ఒక దీపం పెడతాను, లేదంటే హుండీలు ఎంతని వేస్తారు, నాకు ఆ కోరిక తీర్చు అని వ్యాపారం మొదలెడతామా? కాబట్టి నిష్కామంగా పరమాత్మను ఆరాధించుకోవాలి. నిత్య పూజ నేను చెయ్యాలి, నాకు ధర్మం అని నిష్కామంగా చెయ్యాలి. ఒక దీపారాధన నిష్కామంగా భక్తితోటి నేను హిందువుని అనే ఆస్తికీయ బుద్ధితోటి వెలిగించాలి. కానీ కోరికలు తినడానికి దీపాలు కాదు. మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. లోకా సమస్త శుభ్రభవంతు. జయ శ్రీరామ్, జయ భారత్, జై హింద్. కృష్ణార్పణం.